కోవిడ్ మహమ్మారి అన్నీ ఆపేసింది. చాలా దెబ్బ పెద్ద దెబ్బ మన సినిమా ఇండస్ట్రీకి కూడా. కానీ ఈరోజు ఈ నరసింహపురం ట్రైలర్ చూశాను, ఈ కుర్రోడిని మీట్ చేశాను. ప్రకృతి వికోపమైనా ఏమైనా మన కళల్ని మనం మాపుకోలేము కదా. దీని మధ్యలో కూడా వాళ్ళ బ్రతుకు, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు చెప్పదలుచుకునే విషయాలు ఒక ఇంటెన్స్ ఫిల్మ్ తీశారు. న్యూ టాలెంట్స్, టెలివిజన్ టాలెంట్స్ పైకి రావాలి. ఈరోజు చాలా ఓపెన్గా ఉంది మార్కెట్, మంచి సినిమాని చూస్తారు ఈ మధ్యకాలం కూడా చూస్తున్నప్పుడు. సో ప్రేక్షకులు మీరు లేకపోతే మనకి కెమెరా, లైట్, యాక్షన్, పెద్ద పెద్ద హీరో సినిమాలకు ఓపెనింగ్ వచ్చేస్తారు. బట్ ఈ మహమ్మారి చాలా మంచి మంచి టాలెంట్ని ఆపకూడదు. అది మా పిల్లలు అవ్వచ్చు, మన తెలుగు పిల్లలు అవ్వచ్చు, ఎక్కడో మనం అండగా నిలబడాలి. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ ఫైటింగ్ టు సర్వైవ్, ఫైటింగ్ టు స్మైల్ అగైన్. అండ్ కళలు కరడానికి మనకు ఒక అద్భుతమైన సన్నివేశం మళ్ళీ మనమే సృష్టించుకోవాలి. మీ థియేటర్స్లో ఈ సినిమా రాబోతుంది, చూడండి. ఇంటెన్స్గా, నమ్మకంతో, పోరాటంతో కళల్ని ఆపుకోకూడదని ఒక సినిమా చేశారు. సపోర్ట్ దెమ్. అండ్ దిస్ ఇస్ ద టైం. ప్రేక్షకులైన మీరు, మీ మూలంగా బ్రతుకుతున్న సినిమా అని మేము కలిసి బ్రతకగలం. ఐ సపోర్ట్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ ఈ సినిమా చూస్తారని నమ్ముతాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.